నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఊపిరి సినిమాలో హీరో కార్తీ ఓ బొమ్మ వేస్తాడు మోడర్న్ ఆర్ట్ అని పేరుతోటి. దానికి ప్రకాష్ రాజ్ చాలా పెద్ద అర్థం చెప్తాడు, ఇది 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 అని చెప్పి. సరే, దానికన్నా అట్లీస్ట్ అర్థం చెప్పుకోవడానికి ఉంది. కానీ రాష్ట్రంలో వైసీపీ నేతలు చేసేటువంటి వ్యాఖ్యలకి అసలు అర్థాలు ఎలా తీసుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. అంత అయోమయంగా అయిపోతుంది ప్రజల పరిస్థితి. అంటే వీళ్ళ స్ట్రాటజీ అదే, ప్రజలను అయోమయపరచాలి తప్పితే వాళ్ళకి క్లారిటీగా చెప్పకూడదు ఏది అన్నటువంటి పాయింట్ స్ట్రాటజీతో వీళ్ళు డ్రైవ్ అవుతున్నారా ఏమో. నా వరకు అయితే ఎందుకో థాట్ అలాగే అనిపించింది. ఎందుకంటే అమరావతికి సంబంధించి ఈరోజు విచారణ ప్రారంభమైంది కేసులకు సంబంధించి. అయితే చాలా గ్యాప్ తర్వాత మనకి ఇదంతా అవ్వడం, ఆ తర్వాత మనకి జస్టిస్ మారడం, చీఫ్ జస్టిస్ హైకోర్టుకి మారడం, ఆయన వచ్చిన తర్వాత వ్యాసం సెలవుల తర్వాత ఫుల్ బెంచ్ ఏర్పాటు చేసి అప్పుడు చేద్దామని చెప్పి అందరికీ చెప్పారు. సో ఇవాళ నుంచి స్టార్ట్ అయింది, వాయిదా కూడా పడింది. అయితే చెప్పినటువంటి కారణాలు, పిటిషనర్లు ఎవరైతే వేశారో ఈ మూడు రాజధానుల బిల్లు కావచ్చు, అలాగే సిఆర్డీఏ చట్టం రద్దు కావచ్చు, దీనికి వ్యతిరేకంగా ఇవి అనైతికంగా చేశారో అంటూ పిటిషన్లు వేశారో, వాళ్ళ తరఫు లాయర్లే అయ్యా కరోనా కారణాల వల్ల థర్డ్ వేవ్ వస్తుంది అని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖ వాళ్ళు చేసిన సూచనలు, హెచ్చరికల నేపథ్యంలో వచ్చే 4-5 వారాలు చాలా కీలకం అని చెప్పి చెప్తున్నారు. సో ఈ సందర్భంగా, ఎందుకంటే ఇప్పుడు అన్నీ వర్చువల్గా కూడా కాదు జరిగేది, డైరెక్ట్గానే వాదనలు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అంతమంది ఇక్కడికి వచ్చి ఈ కేసు విచారణలో పాల్గొనడం అంత మంచిది కాదేమో ఆలోచించి కేసు విచారణ వాయిదా వేయండి అని వాళ్ళు కోరారు. వినడానికి సమంజసంగానే ఉంది, ఎక్కడ ఇందులో అభ్యంతర పెట్టడానికి అనేది లేదు. ఇక ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఏం చెప్పారు, కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అని చెప్పి వాళ్ళు అన్నారు. ఇక్కడ 2 పాయింట్లు వస్తాయి మనకి. పిటిషనర్లు వద్దు అన్నారు, విచారణ ఇప్పుడు వద్దు, ఆరోగ్యం దీనికి సంబంధించి కరోనా వస్తుంది అంటున్నారు కాబట్టి ఒక 4-5 వారాల పాటు జాగ్రత్తగా ఉండమన్నారు, ఆ తర్వాత పెట్టుకుందాం అంటే ఏకంగా 10 వారాలు గడువిచ్చింది హైకోర్టు వారు. 15 నవంబర్కి పెట్టారు ముహూర్తం, మళ్ళీ 6 రోజుల నుంచి వాదనలు వినిపించాలి అని. సరే అయ్యింది అనుకుందాం, ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఏం చెప్పాలి అంటే వీళ్ళకి ఇప్పటికే ఉంది కదా 3 రాజధానులు కావాలని వీళ్ళకు ఉంది. అదే మాట చాలా గట్టిగా చెప్పొచ్చు కదా, మాకు విచారణ ఇదంతా అవసరం లేదు, మేము తీసుకున్నటువంటి చట్టాలు ఇంతే, వాళ్ళు ఇప్పుడు వాదనలు వినిపిస్తే వినిపించమనండి, లేదంటే మా నిర్ణయం మేము తీసేసుకుంటాము, మా నిర్ణయమే ఫైనల్ చేయాలి కోర్టు అని చెప్పేయాలి కదా, గట్టిగా వాదించాలి కదా. లేదు, దీని మీద మన మంత్రి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, రోజువారీ విచారణ చేస్తామని చెప్పి హైకోర్టు చెప్పినప్పుడు ఇప్పుడు వాయిదా వేశారని, అసలు పిటిషనర్లు ఎందుకు వాయిదా అడిగారు అంటూ వాళ్ళని ఎదురు ప్రశ్నించారు. కరోనా అని చెప్పి వాళ్ళు చెప్తే ఈయనకు అర్థం కాలేదేమో. కేసు వేసిన వాళ్లే వాయిదా అడగడం వెనకాల ఏమైనా దురుద్దేశం ఉందా? ఇందులో దురుద్దేశం ఏముంది ఇక్కడ? ఇందులో వాళ్ళకి కావాల్సింది అమరావతి రాజధానిగా ఉండాలి, సిఆర్డీఏ చట్టం ఏదైతే ఉందో అది మళ్ళీ రీఇన్కార్పొరేట్ అవ్వాలి. వాళ్ళు కోరేది అదే అయినప్పుడు దాంట్లో దురుద్దేశం ఏముంది? అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళు, న్యాయ పోరాటం, అందులో దురుద్దేశం ఏముందో తెలియట్లేదు. ఆ తర్వాత ఇదే సమయంలో ఈయన ఏం చెప్పారు, మేము విశాఖకి వెళ్ళి తీరతాం, 600 అయినా సరే మేము విశాఖకు వెళ్ళి తీరతాం అంటూ కుండబద్దలు కొట్టారు. ఇక్కడ సోషల్ మీడియా ఈ టాక్ని పట్టుకుంది, బొత్స సత్యనారాయణ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని పట్టుకుంది. ఈ చెప్పేదేదో, మీరు పంపించినటువంటి లాయర్లు కోట్ల కోట్ల ఫీజులు తీసుకుంటున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ తీసుకుంటారు? ఆ చెప్పేదేదో మీరు ఇక్కడ మైకులు ముందుకి వీటి దగ్గరకు వచ్చి మాట్లాడడం ఎందుకు స్వామి? వాళ్ళతోటే కోర్టులో గట్టిగా చెప్పించవచ్చు కదా. మరి ప్రభుత్వం ఎందుకు అసలు మాట్లాడకుండా కోర్టు వారి గౌరవ నిర్ణయానికే వదిలేస్తున్నామని చెప్పి మాట్లాడకుండా వచ్చేశారు? అంటే ప్రభుత్వానికే ఇష్టం లేదా ఏమిటి 3 రాజధానులు అన్న ఒక పాయింట్ తీసుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు అడిగింది ఏంటి, కరోనా థర్డ్ వేవ్ వస్తుంది కాబట్టి 4-5 వారాలు అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు రోజుకి 4 నుంచి 5 లక్షల కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రతి 100 మందిలో 23 వచ్చిన వాళ్ళలో 23 ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని చెప్పి డీటెయిల్స్ కూడా చెప్తున్నారు. నీతి ఆయోగ్ వాళ్ళు కూడా దాన్ని ధృవీకరించారు. ఇలాంటి నేపథ్యంలో పిటిషనర్లు ఆరోగ్యం అంతా మైండ్లో పెట్టుకొని, ప్రజల భద్రతను మైండ్లో పెట్టుకొని వద్దన్నారు. విచారణ ఇప్పటిదాకా ఎలాగో వాయిదా పడింది కదండి, ఒక 4 వారాల పాటు వాయిదా వేస్తే తప్పలేదు, 4-5 వారాల తర్వాత పెట్టుకుందామని వాళ్ళు అడిగారు. తప్పేమీ లేదు కదా అందులో,
దీన్ని తీసుకెళ్ళి వంకరగా మాట్లాడాలి, ఏదో చేయాలని, దురుద్దేశాలు ఆపాదించాలని చెప్పి మంత్రి గారు చేసినటువంటి ప్రయత్నానికి సోషల్ మీడియాలో ముట్టుకాయలు పడుతున్నాయి. మీరేమో అంత గట్టిగా కావాలి అనుకుని చెప్పి ఇప్పుడేమో కోర్టు నిర్ణయానికి వదిలిపెట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడడం ఏంటి మంత్రి గారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మూడు రాజధానుల అంశాన్ని వదిలేసినట్టున్నారు. ఎందుకంటే ఆగస్టు 15 వేడుకల్లో కూడా ఈ మూడు రాజధానుల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఏంటి అన్న ఒక్క మాట పలుకు లేకుండా పని కాని చేశారు. కాబట్టి ఆయన కూడా వదిలేసుకున్నారు. కానీ వీళ్ళే వెనకాల ఉండి ఏదో ఒకటి అవ్వాలి, ఏదో ఒకటి అవ్వాలి, సెన్సేషన్, మేము ఇలాగే మాట్లాడితే పబ్లిక్లో గుర్తుంటాం ఇంకాను అన్నట్టుగా మేము విశాఖకు వెళ్ళిపోయి తీరుతాం అంటే, విశాఖకి మీరు వెళ్ళండి, ఎవరొద్దన్నారు, హ్యాపీగా మీ కారు వేసుకుని మీరు వెళ్ళచ్చు, రాజధాని కాదు వెళ్ళేది. మంత్రులు వెళ్తారు, ఎమ్మెల్యేలు వెళ్తారు, వెళ్ళి సరదాగా అక్కడ 2-3 రోజులు ఉండి వస్తారు, అంతే. అంతే తప్ప విశాఖకి రాజధాని వెళ్ళిపోతుంది అని చెప్పి మాత్రం అది కలలో మాటే, అది జరిగే పని కాదు అనేది ఇప్పటికైనా అర్థం చేసుకుని ఇటువంటి వ్యాఖ్యానాలు చేయొద్దు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి మంత్రి గారి దాకా ఇవి చేరతాయా విని అనవసరంగా అన్నానని ఏమైనా ఆలోచించుకుని లేదు, కోర్టులో అయిన తర్వాతే ఆలోచించుకుందాం అని ఒక మాట ఏమైనా చెప్తారా అనేది ఇంకా వారి విజ్ఞతకే వదిలేయాలి.